ఇప్పుడు ఎక్కడ చూసినా మీ సాంగే, ఓ పిల్లగ వెంకట అనే సాంగ్. సో ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు, సాంగ్ ఫుల్ సక్సెస్ అయింది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నిజానికి. అంటే రాసే ముందు పాడే ముందు హిట్ అవుతుందని మేము అనుకోలేదు, అనుకోకుండా హిట్ అయిపోయింది. ఇంకా అంటే హిట్ కన్నా వైరల్ అయింది బాగా. ఓకే, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరు కూడా రీల్స్ చేస్తున్నారు, చాలా హ్యాపీ. సో మొత్తం ఇప్పుడు బోనాల సీజన్ కూడా మీదే. అవును. సో ముందుగా మీరు ఇప్పుడు ట్రెండ్ అవుతున్న సాంగ్ తో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫోక్ ఆ బోనాల? ఫోక్. ఓకే. సితురాల మనసు నాది సిన్నంగా పోతుంటావో, చూడక పోతుంటావో ఇంట్లో సిన్నదాన్ని నేను, సితురాల దాన్ని రోజు చూపిస్తావో. ఓ పిల్లగ వెంకటేష్ చూడక పోతుంటావో, కానక పోతుంటావో నా పిల్లగ వెంకటేష్ చూడక పోతుంటావో, కానక పోతుంటావో. ఓకే, బాగా పాడుతున్నారు. అంటే మీ గొంతులో ఇంకా సాంగ్ ఇది ఇంకా ఎలివేట్ అయిందని చెప్పొచ్చు. అయితే ఇందులో లిరిక్స్ కూడా మీరే రాసుకుంటారా? ఈ పాటకు నేనే రాసుకుంటా. అయితే ఇందులో ఒక పదం ఉంటది, సిన్నలు చూపిస్తూ అనేది, ఏంటి అది సిన్నలు అనేది మీనింగ్? యాటిట్యూడ్. అంటే ఆ అమ్మాయి, అంటే అమ్మాయి అంటే అబ్బాయికి ఇష్టం ఉన్నా కూడా లేనట్టు చూపిస్తున్నావు, లేనట్టు చెప్తున్నావు అన్న అది ఆ పదానికి అర్థం. ఓకే ఓకే. సో లిరిక్స్ మొత్తం మీరే రాసుకుంటారు. సో ఇది ఓన్లీ ఓపిల వెంకటే కాదు, ఈ బోనాల సాంగ్ కూడా మీవే ఉన్నాయి అన్ని ట్రెండింగ్ లో. సో ఆ పాట కూడా ఒకసారి పాడి. వారవారం నాడు మంగళారం నాడు, మంగళారం నాడు తొలి పొద్దు వడవంగ, పచ్చాని పందిట్లో వాళ్ళకి ముగ్గులేసి అరుగుల కూసోని పేరు పెట్టి విలవంగ. రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో, రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో. దీంట్లో ఎవరు యాక్ట్ చేశారు? ముగ్గురు, నీతు, క్వీన్, వర్షిణి, ప్రార్థిని. జబర్దస్త్ ప్రార్థిని. అంటే మీరు వెళ్తారా షూట్లోకి? వెళ్తారా అంటే పిలుస్తారు, కానీ మామూలుగా ఎందుకు లేక రికార్డింగ్ వరకు ఉంటే సరిపోతుంది. షూట్స్ లో వెళ్ళి మేమేం చేస్తాం, మా షూట్ కి మేము వెళ్ళడానికి కష్టం ఉంటుంది పిల్లలు తీసుకొని, ఇంకా అక్కడ పోయి ఏం చేస్తాం. అంటే ఇంతకుముందు యాక్ట్ కూడా చేశారు కదా. యాక్చువల్లీ ఫస్ట్ మీ సాంగ్ సిటా పట్టా సినికోలు, దాంట్లో యాక్టింగ్ చేశారు కదా మీరు. సో ఆ అవకాశం ఎలా వచ్చింది ఫస్ట్ మొదట మీకు? అంటే ఇది సాంగ్స్ పాడతా అని మా ఆయనకు తెలుసు, కానీ ఇంత బాగా పాడుతుంది అని తెలియదు. ఇంకా అవకాశాల కోసం చూస్తున్నప్పుడు ఎవరిస్తారన్న మనకు అవకాశం, సాంగ్స్ నా దగ్గర ఉన్నాయని చెప్తేనే రావడం కష్టం. మా ఆయన ఏం చేసినంటే మ్యూజిక్ మనమే చేయించుకొని ఒక్క సాంగ్ అయినా వినాలి అట్లీస్ట్ అని వాయిస్తో అని చెప్పి సెర్చ్ చేస్తే బచ్చలకుర సురేష్ అన్న నెంబర్ టచ్ వచ్చింది మాకు. అక్కడ నుండి అన్న లేదు సాంగ్స్ బాగున్నాయి, మీకు మీకు అదంతా తెలియదు, మ్యూజిక్ పెట్టా లేదంతా మీకు అర్థం కాదు చెప్పినా కూడా తెలిసిన ఛానల్ వాళ్ళకి నేను చెప్తా, వాళ్ళు తీసుకుంటే ఓకే, లేదంటే మీరే ప్రొసీడ్ కాదని చెప్పి అమూల్య స్టూడియోస్ గజ్వేల్ వేనన్నకి చెప్తే అన్న ఏంటనే రికార్డ్ చేసిన సాంగ్ రెండు సాంగ్స్. అంటే ఎప్పటి నుంచి రాస్తున్నారు మీరు, అంటే ఎప్పటి నుంచి పాడుతున్నారు ఈ సాంగ్స్ మీరు? 2020. అంటే చిన్నప్పటి నుంచి స్టార్ట్? అంటే ఏ ఏజ్ లో మీకు? చిన్నప్పటి నుండి నేను పాడతా, నాకే తెలియదు. అప్పుడు మామూలుగా స్కూల్లో టీచర్ వాళ్ళు ఉంటారు కదా దేశభక్తి గీతాలు జానపద గీతాలు, అప్పుడు స్కూల్లో పాడించి అక్కడ నుంచి అట్లా పాడుతుంది పాడుతుంది అని స్కూల్ మొత్తం తెలిసిపోయింది. తర్వాత ఊరు పక్కన ఊరు అట్లా మొత్తం అందరికి తెలిసిపోయింది. ఏం చదువుకున్నారు మీరు? ఇంటర్ కంప్లీట్ అయింది, డిగ్రీ డిస్కంటిన్యూ. అంటే నేను ఎప్పుడు కాల్ చేసినా అంటే పిల్లల సౌండ్ వచ్చేది, పిల్లలు ఉన్నారన్నా అనేసి చాలా సార్లు అనేవాళ్ళు, వస్తాం వస్తాం అని అనేసి అన్నారు. అంటే ఇప్పుడు ఆ పిల్లల్ని ఇటు పాటల్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఎలా మెయింటైన్ అంటే ఇప్పుడు మనకి టైం సెట్ చేసుకుంటాం అన్న, ఇంకేముంది పాప స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ రోజు వీలవుతుంది ఈ రోజు కాదని చెప్పి, ఆమెకి హాలిడే ఉన్నప్పుడు మా ఆయనకి హాలిడే ఉన్నప్పుడు అన్ని వీలు చేసుకుని ఒకటేసారి వచ్చి ఒకటే రోజు ఒక 3-4 సాంగ్స్ రికార్డింగ్ చేసుకుని వెళ్ళిపోతుంది. ఎలా ఉంటుంది ఫ్యామిలీ సపోర్ట్, హస్బెండ్ సపోర్ట్? అయినా మా ఆయననే అన్న, ఆయన లేదు నేను ఇక్కడ ఉన్నా. అసలు ఆయన అంత సపోర్ట్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి ఒక సాంగ్ పాడుతున్నా అన్న మా పిల్లల్ని కేర్ చేసేది ఆయననే కాబట్టి ఆబ్వియస్గా ఆయన లేకపోతే నేను లేను. ఓకే. సో అంటే మీకు ఇండస్ట్రీలో ఇంకెవరు ఫ్రెండ్స్ ఎవరు ప్రజెంట్ ఇండస్ట్రీలో? అంటే నేను ఫోక్ ఇండస్ట్రీలో అంటే ఎక్కువ ఎవరితో ఉంటారు క్లోజ్గా? క్లోజ్ ఎవరితో ఉన్నాను, నా పని నేను చేసుకుంటా వెళ్ళిపోతా. అంటే చాలా కష్టపడి వచ్చాను అన్నారు కదా, అంటే పాటలు అడిగి, అంటే ఇప్పుడు మీకంటే పాటలు కొత్తగా ఎవరికి చూసి ఇవ్వరు వెంటనే. సో అటువంటి సందర్భంలో ఏమైనా అంటే అవమానాలు ఎదుర్కోవడం కానీ మనకు పాటలు కాదని చీ కొట్టిన పాటలు ఏమైనా ఉన్నాయా? చీ కొట్టడం అంటే సాంగ్స్ నా దగ్గర ఉన్నాయని చెప్పి నేను సెర్చ్ చేసినప్పుడు యూట్యూబ్లో మనకి నెంబర్ పెడుతుంటారు, ఆ నంబర్ ద్వారా ఫోన్ చేసినప్పుడు కొంతమంది వద్దులే అమ్మా ఈ సాంగ్స్ అని పెద్ద ఛానల్ వాళ్ళే అన్నారు. సరే ఓకే, ఇక్కడికి ఆపేసిన తర్వాత ఇంకొక పెద్ద సెలబ్రిటీ నేను పాడిస్తా అని చెప్పి పిలిపించి నన్ను రమ్మన్న విషయమే మర్చిపోయి జూబ్లీ బస్ స్టేషన్లో మా ఆయన ఇద్దరం అంటే వెయిట్ చేసినాం అక్కడ.
అని నాకు ఇప్పుడు గుర్తొచ్చిన బాధ అనిపిస్తుంది. అక్కడ వెయిట్ చేసినాం మేము, అంటే మేము వచ్చిన విషయం కూడా వాళ్ళకి తెలియదు, మాకేమో చెప్పారు. అంటే ఇప్పుడు యాంగ్జైటీ ఉంటుంది మనకు, అరే నాకు కూడా అవకాశం వచ్చింది పోవాలని చెప్పి నేను ఎంత యాంగ్జైటీగా పోయినో అక్కడ మొత్తం అదైపోయింది. ఇంకా ఆ రోజే ఫిక్స్ అయినా నేను, సరే ఏదున్నా అంటే నాకు నా పాటను నేనే చేసుకోవాలన్న థాట్ అక్కడ నుండే వచ్చింది నాకు. ఎవరు ఎందుకు ఇస్తారు నాకు అవకాశము? నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, నా దగ్గర ఒకటి ఉండాలి స్పెషాలిటీ. నేను పాడతా, నేను రాస్తా, నా దగ్గర సాంగ్స్ ఉన్నాయి అన్న, మీకు కావాలా? ఈ వేలో వెళ్ళిపోయింది. అప్పటి వరకు పాడతా అన్న అట్లా ఇట్లా అని చెప్తున్నా. ఆ రోజు నుండి నా దగ్గర సాంగ్స్ ఉన్నాయి, నేను పాడతా. అంటే నా సాంగ్సే ఇంకా నేను ఆఫర్ ఇవ్వడం మొదలెట్టా. అక్కడ నుండి సిటాపడ్డ సాంగ్ తర్వాత సేకరించిన సాంగ్స్ ఉన్నాయి మీ దగ్గర అని చెప్పి చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. అంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఫోన్ చేశారా? అంటే ఏదో పెద్ద ఛానల్ ఉందో మీ పాటలను వద్దన్న వాళ్ళు పాడుతున్నారు మన వాళ్ళకి? మళ్ళీ పాడట్లే? పాడినా. పాడారా? ఏమంటారు ఇప్పుడు? అప్పటికి ఇప్పటికి ఎలా ఉంటుంది ఫీలింగ్? చాలా అంటే వాళ్ళే ఎగ్జైటింగ్ ఫీల్ అవుతారు నిజానికి. అంటే యాటిట్యూడ్ ఉండదు నాకు బేసిక్ గా. ఇక వాళ్ళు అన్నారు ఎందుకులే నాకు, ఎవరమైనా కొన్ని రోజులు ఉండిపోయేటోళ్ళమైనా, ఇక వాళ్ళు ఏదో నన్ను అర్జేసారు కదా అని చెప్పి నేను నువ్వేంది నువ్వెంత అని నాకు రాదు. సరే అయింది అయిపోయింది. అంటే ఆ టాపిక్ కూడా నేను మాట్లాడడానికి ఇష్టపడలేదు నిజానికి. వాళ్ళు ఫోన్ చేసి ఇది పాట సరే అని చెప్పి పాడిన వచ్చినాయి అంతే. ఓకే, సాంగ్స్ విషయానికి వస్తే మీరంటే మీరే రాస్తారా లేదంటే సేకరణ సాంగ్స్కి చేస్తారా? ఎలా మీకు పాటలు ఎలా వస్తాయి? అంటే ఫస్ట్ అయితే సేకరించుకున్న సాంగ్స్, మామూలుగా సేకరించిన సాంగ్స్ అంటే ఒక సాంగ్ ఏమో లిరిక్ అంత ఉంటుంది, ఒక సాంగ్స్ ఏమో జస్ట్ ట్యూన్ చెప్పి వదిలేస్తుంది. అంటే మా మమ్మీ చెప్తుంది కాబట్టి నాకు కొంచెం ట్యూన్ చెప్పి వదిలేస్తారు, లేదంటే ఒక్కొక్క సాంగ్ ఏమో లిరిక్ అంత ఉంటుంది. లిరిక్ ఉన్నదే ఓకే, లిరిక్ లేదానికి నేను లిరిక్ రాసుకుంటాను. లిరిక్స్ విషయానికి వస్తే మీరు సేకరించిన పాటలని అంటే అటు ఇటుగా మార్చి రాస్తారు, అలా రాసిన పాటలు ఏమున్నాయి? అంటే చాలా ఒక 67 వరకు ఉన్నాయి. అట్లా ఒక పాట చెప్పండి హిట్ అయింది. హిట్ అవ్వడం అంటే అన్ని కావు కదా. ఇప్పుడు ఇది ఆ తిందురా వైబుకడు సిటాపట్ట సినుకులకు. సిటాపట్ట సినుకులకి ముందు ఒరిజినల్ ఏముండే లిరిక్స్? ఇదే లిరిక్స్ సేమ్, అంటే కొంచెం డిఫరెంట్ గా మార్చినాం. మీరు మార్చినా చెప్పరా లాస్ట్ లో? అంటే నేనంటే మానకుంట ప్రసాద్ అన్న, గజ్వేలు వేనన్న, నేను ఇంకొక అన్న ఉండే నలుగురం, అంటే డిస్కస్ చేసుకుని పాటకు ఒక కాన్సెప్ట్ ఉండాలన్న వేళ అది లాస్ట్ ఉంటది కదా, ఆగం చేయకో బావేనా నాగం చేయకనేది అక్కడ ఒక కన్క్లూజన్ ఉండాలని చెప్పి అదొకటి.